నిడదవోలు నియోజకవర్గం పేరవల్లి మండలం పేరవల్లి కానూరు ఉసిరిమర్రు తీపారు గ్రామాలలో మిచంగ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన నేలవారిన వరి పంటలను పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యంలో తేమ శాతం తేడాను పరిగణలోకి తీసుకుని రైతుకి మిల్లర్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. రైతులు పంపిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరితగతిన అన్లోడింగ్ అయ్యేలా చూడాలన్నారు. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుండి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. నష్టపోకుండా వారి పంట నష్టపరిహారాన్ని లెక్కించి ఆ మేరకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించే విధంగా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందన్నారు. మిచాంగ్ తుఫాను వలన వరితో పాటు ఉద్యాన పంటలకు సంబంధించి అరటి ఇతర పంటలకు దెబ్బతిన్న వాటిని అధికార యంత్రాంగం గుర్తించి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్డు మీద రాసులన్నీ కూడా అక్కడ కొంచెం కింద మొక్కొచ్చినాయి. అట్లన్నింటినీ కూడా సపరేట్ చేసి ప్రతి గింజని కూడా ఎత్తేసే కార్యక్రమం ఆల్రెడీ మాకు నియమం జరిగింది. ప్రతి ఒక్క గింజ కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతుకి ఇబ్బంది కలగకుండా చేయటమే జగన్ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ పాస్ చేశారు. ఆ రకంగానే ఏదైతే చేలో పడిపోయిందో దాన్ని మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ పూర్తిగా రాసే విధంగా అధికారులకు సూచన ఇవ్వడం జరిగింది. ఈ మంచి తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి కూడా ఆదుకునే విధంగా అన్ని రకాలుగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అది ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని మీ గౌరవ శాసనసభ్యులు గారు మరి దీని మీద అహర్నిశలు తుఫానుకు ముందు తుఫాన్ తర్వాత కూడా మన ఆర్టికల్చర్ కూడా ఈ నియోజకవర్గంలో చాలా దెబ్బతింది. ఆర్టికల్చర్ అధికారులందరినీ వేసుకున్నారు కొద్ది నుంచి కూడా దాన్ని అంతా కూడా చూడటం జరిగింది. ఆ నష్టపరిహారాన్ని కూడా ఏ రకంగా ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించేసే విధంగా ఆయన పూర్తిగా అంతా కూడా రాయించడం జరిగింది. అలాగే ఇది కూడా ఈ వ్యవసాయం అగ్రికల్చర్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. మేము కూడా ఫ్యూల్ సప్లై డిపార్ట్మెంట్ తరఫున సపోర్ట్ చేసి మరి కలిసింది మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి అండగా ఈ రైతాంగానికి అండగా అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేసి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ వర్గానికి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారు మన నియోజకవర్గం రావడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి రైతులందరినీ కలిసి వారికి ధైర్యం చెప్పి నేనున్నాను, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరికైనా మీకు ఏ ఇబ్బంది ఉన్నా రైతులకి ఏ ఇబ్బంది ఉన్నా మిల్లుల ద్వారా కానీ ఎక్కడైనా ఇప్పుడు మిల్లులు వారు మిల్స్ మిల్లర్స్ కానీ ఏదైనా ఇబ్బంది పెడితే మనకు వెంటనే తెలియపరచండి, నేను పరిష్కరిస్తాను, దాన్ని వెంటనే మీ ధాన్యం అంతా కూడా తీసుకునేటట్టు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మరి గత నేను 2 నెలల నుంచి చూస్తా ఉన్నాను, 4 రోజుల నుంచి ఎక్కడైతే హార్వెస్టింగ్ అయిపోయిందో కటింగ్ అయిపోయిందో మరి కటింగ్ అయిన వెంటనే కూడా 24 గంటల లోపలే కూడా మనకి డబ్బు అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. నిజంగా కూడా దానికి ఆ విషయంలో